టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి హెచ్ఎండీఏ లీగల్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ సిటీ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు భేషరత్గా 48 గంటల్లో మీడియా సమక్షంలో బహిరంగ క్షమాపణలు చెప్పాలని హెచ్ఎండీఏ లీగల్ నోటీసులు జారీ చేసింది. ఓఆర్ఆర్ టెండర్ల వివాదం రోజు రోజుకు ముదురుతోంది. తప్పుడు ఆరోపణలు చేశారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపింది హెచ్ఎండీఏ. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పార్లమెంటు సభ్యుడిగా రేవంత్ ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడింది. నేషనల్ హైవే అథారిటీ మార్గదర్శకాలను పాటిస్తూనే ఓఆర్ఆర్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ బిడ్లకు సంబంధించిన పూర్తి వివరాలు పబ్లిక్ డొమైన్లో సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పింది హెచ్ఎండీఏ. రాజకీయాల కోసం మీడియా ముందు రేవంత్ రెడ్డి చేసిన అసత్య ఆరోపణల వల్ల సమస్త ప్రతిష్టకు భంగం కలిగిందని హెచ్ఎండీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు అందుకున్న ఆయన 48 గంటల్లోగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసింది హెచ్ఎండీఏ. లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పింది. అయితే హెచ్ఎండీఏ పంపిన లీగల్ నోటీసులపై కోర్టులోనే తేల్చుకుంటారన్నారు రేవంత్. ఓఆర్ఆర్ టోల్ టెండర్ పై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందని ఆరోపించారు. ఆర్బీ సంస్థకు ఇచ్చిన లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ప్రకారం 30 రోజుల్లో 25% నిధులు చెల్లించారా అని ఆయన ప్రశ్నించారు. ఈ ఒప్పంద ప్రకారము ఒప్పందాలను నియమ నిబంధనలు ఉల్లంఘించిన విషయాన్ని కప్పుపుచ్చి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వము. అయిన దానికి కాని దానికి చిన్న చిన్న వాటికి నిన్న మొన్న అమెరికాలో ఒక తాడు బొంగరం లేని సంస్థ ఎవరితోనో కేటీఆర్ ఫోటో దిగి చెత్తేరుకొని ప్లాస్టిక్ తయారు చేసే సంస్థకు 205 కోట్లు పెట్టుబడులు వచ్చినాయని పెద్ద పెద్ద ఫోటోలు తీసుకొని పెట్టాడు. దాని వివరాలు మళ్ళీ చెప్తా. చెత్తేరుకునేటు ఆ చెత్త ప్లాస్టిక్ను కన్వర్ట్ చేసి పెట్టేటోనికి చెత్తేరుకునే అర్హత కూడా లేదు. దాని వివరాలు మళ్ళీ చెప్తా. కేటీఆర్ ఫోటోలు దిగినోడు వాడెవడు, వాళ్ళ సోషల్ మీడియాలో ఏం పనిచేస్తాడు, వానికే సూటు తొడిగి బూట్లు తొడిగి ఏం మాటలు చెప్తున్నాడు వాడు, ఈడ ఎంత గాలిగాడు, ఈ గాలిగానికి సుడిగాలిగాడు కలిసి ఏం చేస్తారు అనేది ఆ వివరాలు మళ్ళీ చెప్తా. ఇప్పుడు ఇంత పెద్ద ఒప్పందం జరిగి 25% నిధులు చెల్లించి దాదాపుగా 1800-1900 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన సంస్థ రూపాయి చెల్లించకపోతే ఆ సంస్థను రద్దు చేసి టెండర్ను రద్దు చేయమని మేమంటే బుకాయిస్తున్నారు. అట్లాంటి నిబంధననే లేదంటారు. నీ కన్సెషన్ అగ్రిమెంట్లో ఇది ఉంది, ఒకవేళ నువ్వు ఈ నిబంధనను మార్చినవా, ఈ నిబంధనను మారిస్తే మార్చిన నిబంధన ఏందో బయటపెట్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంది, మొదట కఠినమైన నిబంధనలతో టెండర్లు పిలిచిండ్రు, తర్వాత ప్రభుత్వాన్ని సౌత్ గ్రూపు ప్రసన్నం చేసుకొని నిబంధనలు సడలించి టెండర్కి అర్హత పొంది ఆ తర్వాత షాపులు తీసుకొని లిక్కర్ అమ్మిండ్రు. ఈ అంత వ్యవహారానికి 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇంతే కదా. అక్కడ మొదట ఉన్న లిక్కర్ టెండర్లో నిబంధనలు కఠినంగా ఉన్నాయి, సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్ అయిపోయి, టీఆర్ఎస్ నాయకులు ఇన్వాల్వ్ అయిపోయి కల్వకుంట్ల కవిత గారు కూర్చొని కేజ్రీవాల్ గారితో మాట్లాడి ఆ టెండర్ నిబంధనలు అన్నిటిని కూడా చాలా సరళీకృతం చేసి వీళ్ళకి అనుకూలంగా మార్చుకొని ఆ టెండర్లో ఢిల్లీలో లిక్కర్ షాపులు తీసుకొని లిక్కర్ వ్యాపారం చేసి 100 కోట్ల రూపాయల లంచం కేజ్రీవాల్కి ఇచ్చిండ్రని దాని మీద ఈరోజు సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ 3 డిపార్ట్మెంట్లు దాడులు చేస్తున్నాయి, విచారణ చేస్తున్నాయి, చాలా మందిని అరెస్ట్ చేసి లోపల పెట్టిండ్రు. ఏది 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చిన దానికి సంబంధించి ఇవాళ 100 కోట్ల రూపాయల ఔటర్ రింగ్ రోడ్ ఆస్తిని 7388 కోట్ల రూపాయలకు అమ్ముకొని ఇందులో స్పష్టంగా టెండర్ వచ్చిన 30 రోజుల లోపల 25% నిధులు కట్టాలనే నిబంధన నేను ఇక్కడ చూపిస్తున్నా. ఒకవేళ ప్రభుత్వం ఈ నిబంధనల తర్వాత నిబంధనలు ఏమైనా మార్చిందా, ఈ నిబంధనలే అమలు ఉంటే ఈ రోజుకి 25% నిధులు కట్టాలి. ఒకవేళ ఈ నిబంధనలు మీరేమన్నా మార్చిండ్రా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగానే ఇది కూడా పెద్ద స్కామ్ గూడుపుటాని. కాబట్టి ఈరోజు బీజేపీ వాళ్ళు ఇంత బ్లేటెంట్గా తప్పులు జరుగుతుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటి అది ఒక చిన్నది, ఇది దానికంటే 1000 అంతలు పెద్దది. ఇంత పెద్ద స్కాము తెలంగాణలో జరుగుతుంటే
కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు ఎందుకు వాళ్ళు బయటికి వస్తలేరు మాట్లాడతలేరు విచారణకు ఆదేశిస్తలేరు ఈడి ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ దాడులు ఎందుకు జరుగుతలేవు ఇది స్పష్టంగా దారి దోపిడీ దొంగతనానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడి ఐఆర్బీ డెవలపర్స్ అనే పూణే కంపెనీకి తెగ నమ్మేసిండ్రు ఈ తెగ నమ్మిన దాంట్లో చంద్రశేఖర్ రావు తారక రామారావు సోమేష్ కుమార్ అరవింద్ కుమార్ ఉన్నారని మేము స్పష్టమైన ఆరోపణ చేసినాం మేమే కాదు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు కూడా ఇదే ఆరోపణ చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు కూడా ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి 2 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అన్నాడు ఒక కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ అయిన కిషన్ రెడ్డి గారు 2 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.